వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రవీణారాజ్ లాక్స్. చూసారా, ఈరోజు ఎంతో రుచిగా ఉండే మామిడి తురుము పచ్చడి చేస్తున్నానండి. పచ్చి మామిడికాయలు, మామిడికాయల సీజన్ కదా, రోజుకు స్పెషల్ చేసుకుందాం మరి. అసలు వారం క్రితం చేద్దాం అనుకున్నాను, అసలు ఎక్కడ మామిడికాయలే దొరకలేదు. బిగ్ బాస్కెట్లో ఆర్డర్ ఇస్తే ఇక ఈ రెండు వచ్చినాయి, తక్కువకే వచ్చాయి. సరే అయితే మరి ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీకు తెలుసు కదా, ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. మామిడికాయ తురుము పచ్చడికి నేను ఒక్క కాయ చేస్తానండి, ఇంకో కాయతో నేను కర్రీ చేస్తాను. మనకి పచ్చి మామిడికాయ ఒకటి కావాలి. ఈ సైజు మామిడికాయ తీసుకుంటే రెడ్ చిల్లీ 3 మ్యాంగో, పికిల్ అదే కారం, పచ్చడి కారం అండి, సారీ. ఇది వచ్చేసి మనకి కాసిన మెంతులు అలాగే ఆవాలు కలిపి గ్రైండ్ చేసుకున్న పౌడర్, ఇంకా పోపు కోసం ఒక 3 ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి. ఈ వెల్లుల్లి వచ్చేసి ఇన్ని అవసరం లేదులేండి, కొన్ని చాలు. ఈ వెల్లుల్లి ఏమో మనం దంచి పచ్చళ్ళలో వేసుకుందాం. ఇంకా మనకు కావాల్సింది సాల్ట్, కారం, ఆవుపిండి, వెల్లుల్లి. మామిడికాయ తురుముకుందాము. ఫస్ట్ మామిడికాయ శుభ్రంగా కడిగేసేసి తుడిచేసేసుకోండి. ఎలాగో మనం ఇది పొట్టు తీసేస్తాము. ఇలా కోరేది ఉంటుంది కదా, ఈ చిన్న దాంట్లో కాకుండా పెద్ద దాంట్లో కోరాలండి, అప్పుడే మనకి పచ్చడి అనేది టేస్టీగా రుచిగా ఉంటుంది. చిన్న దాంట్లో కోరితే వాటర్ వాటర్ లాగా అయిపోతుంది అన్నమాట. సరే ఇప్పుడు ఇంక ఇది పొట్టు తీసుకుందాం. చక్కగా ఇలా పీల్ చేసేసేసుకోండి. బాగా పచ్చి మామిడికాయ అయితే రుచిగా ఉంటుంది. ఇది పసుపు రంగులోకి వచ్చేస్తుంది కొంచెం కొంచెం. సరేలే, ఇంకా దొరికింది, ఏం చేస్తాం, అందుకే ఒక్కాయే పెడుతున్నాను. అయితే ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని మామిడి తురుము ఎంత ఉందో చూసుకుందామండి. ఒక గ్లాస్తో కొలుచుకుందాము, చిన్న గ్లాస్తో. నేను హాఫ్ గ్లాస్ ఆయిల్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఈ గ్లాస్తో చూసుకుంటే ఒకటి 2 గ్లాసులు వస్తుంది అంతే, 2. ఇప్పుడు ఇందులో మనం ఫస్ట్ ఇది వేసుకుందామండి, ఆవుపిండి. 2 స్పూన్ల ఆవుపిండి వేస్తున్నాను. అన్నిటికీ ఒకే స్పూన్ పెట్టుకోండి. 2 స్పూన్ల ఆవుపిండి వేసుకుంటే 1 స్పూను సాల్ట్ వేసుకుందాము. అలాగే కారం మనం ఇదే స్పూన్తో తీసుకుంటే 3 స్పూన్ల కారం అండి. స్పూన్ అవసరం లేదమ్మా, 2.5. ఇప్పుడు ఇందులో వెల్లుల్లి దంచి వేసుకున్నాము. అలాగే కాస్త ఆయిల్. ఇప్పుడు ఇంకా మనం పోపు రెడీ చేసుకున్నామండి. స్టవ్ మీద పోపులు స్టవ్ మీద వేయించుకున్నాము. చూసారు కదా, అయితే ఇప్పుడు పోపు మనం
ఇందులో వేసేసి కలిపేసుకుందామండి. ఈ పచ్చడి నిలవ ఉండాల్సిన అవసరం లేదండి, చేసిన వెంటనే కూడా వేడివేడి అన్నంలోకి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఫస్ట్ అయితే మీరు సాల్ట్ తక్కువ వేసుకోండి, తర్వాత కలిపిన తర్వాత ఒకసారి రుచి చూసి ఒకవేళ సరిపోకపోతే ఇంకొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. అన్నీ బాగా కలిసే వరకు బాగా కలుపుకుందాం. నేనైతే ఇంకొక స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను, నేను వేసిన సాల్ట్ సరిపోలేదు, ఇంకొక స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. ఇప్పుడు మొత్తం కలిపేసి అవసరం అనుకుంటే ఆయిల్ యాడ్ చేసుకోండి, మీ ఈ ఆయిల్ సరిపోతుంది. చూసారు కదా మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి మామిడికాయ పచ్చడి రుచి చూద్దామా మరి. వేడి అన్నంలోకి కూడా చాలా బాగుంటుందండి, మీరైతే తప్పకుండా టేస్ట్ చేయండి. చక్కగా చేసుకుని వేడి వేడి అన్నంలోకి టేస్ట్ చేయండి, రుచి అయితే అమోఘం. మీరు కూడా ట్రై చేస్తారు కదా.